ఇండియాకు మరో రెండు గోల్డ్ మెడల్స్. విమెన్స్ లాన్ బౌన్స్ టీమ్ అట, మెన్స్ టేబుల్ టెన్నిస్ టీం కూడా వచ్చిందట. కామన్వెల్త్ గేమ్స్లో ఇండియాకు మరో రెండు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. విమెన్ లాన్ బౌన్స్ జట్టు, మెన్స్ టేబుల్ టెన్నిస్ జట్టు గోల్డెన్ ధమాకా ముగించాయి. మనకు పెద్దగా పరిచయం లేని లాస్ బౌల్స్లో అంచనా లేని ఇండియా విమెన్స్ ఫోర్ టీం తొలిసారి బంగారు పథకం గెలిచి రికార్డు సృష్టించింది. ఇంకోవైపు ఇప్పటికే రెండుసార్లు ఛాంపియన్గా నిలిచిన మెన్స్ టీటీ అంటే టేబుల్ టెన్నిస్ టీం ముచ్చటగా మూడోసారి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. మరోవైపు వెయిట్ లిఫ్టర్ హవాను కొనసాగిస్తూ వికాస్ ఠాకూర్ సిల్వర్ సొంతం చేసుకున్నాడు. దాంతో మంగళవారం ఒక్కరోజే ఇండియాకు మూడు పథకాలతో మెప్పించింది అంటూ ఒక వార్త అయ్యి. మొత్తానికి కామన్వెల్త్ గేమ్స్లో కొద్దిపాటి సత్తా, ఎందుకంటే మన 130 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశంలో కాకపోతే గతంలో కంటే నయం, గతంలో కంటే కొంచెం నయం. 5 బంగారు పథకాలు, 5 వెండి, ఆ తర్వాత రజతం, 3 పథకాలు వచ్చినాయి. మనకు మెడల్స్ విషయానికి వస్తే రైట్, ఇంగ్లాండ్కు ఆ తర్వాత ఇంగ్లాండ్ ఇవి బాగానే కొట్టుకపోతున్నాయి. జపాన్కు ఆస్ట్రేలియాకు బాగానే వస్తున్నాయి. ఈ ఆన్ల మన తెలంగాణలో ఉన్నంత మంది కూడా ఉంటారు మళ్ళా. రైట్, ఇది కామన్వెల్త్ గేమ్స్ సంబంధించింది అయితే ఇక